దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ట ఉన్నత నామములో ఈ ప్రార్థన టీవీ వర్తమానం వినడానికి వచ్చిన మీ అందరికీ శుభవందనాలండి. గత కొన్ని వారాలుగా దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్న మీరు ఈ వర్తమానాలు విని ఆనందిస్తున్నారని నేను చాలామంది ద్వారా విని సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈ దినాన కూడా మరొక వర్తమానంతో మీ ఎదుటికి వచ్చాను. ఆలోచన చేస్తూ ఉండగా మనిషి ఎంతకాలం బ్రతికితే తృప్తిగా ఉంటాడో, మనిషి ఎంతకాలం జీవిస్తే అతనికి మేలు జరుగుద్ది, ఈ విషయమంతా కూడా ఆలోచిస్తూ వస్తూ ఉంటే నాకు కొన్ని మాటలు దేవుని వాక్యంలో దొరికినాయి. ఒకసారి కొంతమంది వృద్ధులు వాకింగ్ ట్రాక్ మీద వాక్ చేస్తూ ఉన్నారు. ఒక టీవీ విలేకరి వారి వద్దకు వెళ్ళి, సార్ మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి, రహస్యం ఏంటి అని అడిగారు. ఒక పెద్ద ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు, నేను తీసుకునే ఆహారం ఏమిటో తెలుసా, కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తింటాను అన్నాడు. ఆ ఆహారం తీసుకునటం వలన ఇప్పటికీ 100 సంవత్సరాలు సజీవుడిగా ఉన్నాను అన్నాడు ఒక వ్యక్తి. ఈయన రెండవ వ్యక్తిని కూడా అడిగాడు, అయ్యా మీ ఆరోగ్యానికి రహస్యం ఏంటి అన్నాడు. రెండవ ఆయన అన్నాడు, నా వ్యాయామమే నా ఆరోగ్యానికి రహస్యం, ఉదయ సాయంకాలాలు నేను నా శరీరాన్ని బాగా నలగొట్టుకుంటాను, బాగా నడుస్తాను, నేను ఈ వయసులో కూడా పరిగెత్తగలను, ఆ కారణాన ఇప్పటికీ 112 సంవత్సరాలు నేను బ్రతుకున్నాను అన్నాడు ఆయన. చాలా మంచిదండి అన్నారు. మూడవ వ్యక్తి దగ్గరికి వచ్చారు, సార్ ఆ అయ్యగారు 100 సంవత్సరాలు జీవించాను ఆకుకూరలు తిని అన్నారు, వీరేమో 112 సంవత్సరాలు బ్రతికాను వ్యాయామం చేసి అన్నారు. మీ ఇంతకాలం బ్రతకడానికి, ఇంత ఆయుష్మంతులుగా మీరుండడానికి మీ రహస్యం ఏంటో చెప్పండి అన్నారు. ఆయన అన్నారు, నా కొడుకు అమెరికా దేశంలో ఉంటారు, విటమిన్ టాబ్లెట్స్ పంపిస్తూ ఉంటారు, వాటిని నేను తీసుకొని ఇంత ఆరోగ్యకరంగా నేనున్నాను, ఇప్పటికి నా వయసు 115 సంవత్సరాలు అన్నారు. ఒకవేళ వాళ్ళనే గనక ఇంకా మీకు బ్రతకాలని ఉందా సార్ అంటే, వాళ్ళు అనే మాట ఏంటంటే, మేము బ్రతికితే మాత్రం నీకు నష్టం ఏంటి అంటారు. ఇంత గొప్ప ఆయుష్మంతులు వారు అవడానికి కారణం ఏంటి, భూమి మీద మన కుటుంబాల్లో కూడా చాలామంది మన తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు చాలా కాలం జీవించారు, కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడు మొట్టమొదటిసారి ఇజ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇస్తూ ఒక అద్భుతమైన మాట దేవుని ఒక వాక్యంలో రాసి ఉంచారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో
నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఒక అద్భుతమైన మాట ఇది, ఓ చక్కని మాట. దీన్ని చదివి అవతలకు వెళ్ళిపోయాం, కానీ ఇందులో ఉన్న రహస్యాన్ని, ఇందులో ఉన్న భాగ్యాన్ని మనుషులు పట్టుకోలేకపోయారు. దేవుడు అన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. ఇంకా కొన్నేళ్ళు గడిచినాయి. ఆ తరువాత మోషే గారు ద్వితీయోపదేశ కాండాన్ని రాస్తూ 5వ అధ్యాయం 16వ వచనంలో మరలా ఇలా రాశారు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీకు క్షేమమగునట్లు, నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తండ్రిని తల్లిని సన్మానించు. ద్వితీయోపదేశ కాండం 2nd జనరేషన్కి 2వ తరము వారికి ఆయన మరలా రాస్తూ ఏమన్నారంటే, నీవు దీర్ఘాయుష్మంతుడవై క్షేమమగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. క్రొత్త నిబంధన గ్రంథములోనికి వద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసి పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనములో ఇలా రాశారు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానింపుము. చాలామంది యవన ప్రాయములోనే వారు ఆయుష్కాలాన్ని ముగిస్తున్నారు. కొంతమంది కౌమారానికి వచ్చి అక్కడ కూడా వారి యొక్క యాత్ర ముగించే వారిని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. పెద్దవాడు అవుతాడు, కొంచెం కాలేజీ దారి పడతాడు, అమ్మ ఎలా కన్నదో నాన్న ఎలా కష్టపడి పెంచాడో ఈ సంగతులు మర్చిపోతున్నారండి. తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి, తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డలకిస్తే పెద్దవాళ్ళై తిరుగుబాటు చేసే బిడ్డలు ఈ దినాన మన గృహాల్లో కనపడుతున్నారు. ఒకసారి బిడ్డలారా, ఈ మాటలు మీ చెవిన పడనివ్వండి. ఈ మాటలు మీరు వింటే మీకు క్షేమం కలుగుద్ది, మీకు మేలు కలుగుద్ది. ఆమె ఎదురుగా కూర్చున్నాను. ఆమెను అడిగాను, అమ్మా నాయన లేరా, కళ్ళ వెంట నీళ్లు పెట్టింది, ఆయన ఉంటే నాకెందుకయ్యా ఈ బాధ, మరి పిల్లలు 4 ఉన్నారు నాయన, ఎవరి కుటుంబం వాళ్ళది అయిపోయినాక నన్ను ఎవరు చూస్తారు? ఈ దినాన పరిస్థితులు ఇవే తల్లి. భర్త విడిచిపెట్టొచ్చు, పిల్లలు విడిచిపెట్టొచ్చు, కానీ నా దేవుడు అన్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడని నేనే అన్నాడు. కనుక ఆ తల్లి ఆ దినాన దేవుని మాటలు విని ధైర్యం పొంది అక్కడి నుండి వెళ్ళింది. ఈనాడు కని పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు ఇప్పించిన తల్లిదండ్రులను చూడడానికి పిల్లలకి ఎంత బాధో. నేను చాలా కాలం క్రిందట వార్తాపత్రిక చదువుతున్నాను. అందులో ఒక వ్యాసం రాశారు ఒక కవి. దాన్ని చదువుతూ ఉండగా నా కళ్ళు చెమగిలినాయి. అదేమిటో మీకు చెబుతాను. ఒక యవన జంటకు వివాహమైంది. చాలా అన్యోన్యంగా ఉన్నారు వాళ్ళు. ఒక సంవత్సరం దాటినాక ఆమె గర్భవతి అయింది.
భర్తకు చెప్పింది, ఏమండి నేను గర్భవతిని అయ్యాను, భర్తకి ఇప్పుడు ఎంత సంతోషమో, తనకు ప్రమోషన్ వస్తూ ఉంది, తండ్రి కాబోతున్నాడు, కనుక నీకేం కావాలి అన్నాడు. నాకు ఒక చింతకాయ తెచ్చిపెట్టండి, తను ఎక్కడ ప్రయాసపడ్డాడో ఏ మార్కెట్కి వెళ్ళాడో మనకు తెలియదు, కానీ తిరిగి తిరిగి ఒక మంచి పండు చింతకాయ తెచ్చాడు. అందులో రెండు ఇత్తనాలు చాలా ఇష్టంగా తింది ఆమె. ఆ ఇత్తనాలు తీసి పెరట్లో పాచి పెట్టింది. బాగా ముదురు ఇత్తనాలు అవి. ఆమె 9 నెలల తర్వాత 2 బిడ్డలను కన్నది. కమల పిల్లలు పుట్టారు ఆమెకి. ఆ పిల్లలు పుట్టేటప్పటికి పెరట్లో పాతేసిన ఆ 2 ఇత్తనాలు మొలకెత్తినాయి. ఆమెకు భలే సంతోషం. పిల్లలు ఎదుగుతూ ఉండగా భర్త కాలం చేస్తాడు, చనిపోయారు. 2 బిడ్డలను పెంచుకోవలసిన బాధ్యత ఆ తల్లి మీద పడింది. పిల్లలు స్కూల్కి వెళుతున్నారు. స్కూల్ ఫైనల్ అయ్యేటప్పటికి చింత చెట్లు పెద్దవైనాయి, కాయలు కాస్తున్నాయి. వాటిని అమ్మి ఆ ఇంట ఈ ఇంట పాసి పని చేసి ఆ పిల్లలను బాగా చదివించిందండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంజనీరింగ్ చదివారు, హైదరాబాదులో ఉద్యోగాల కోసం వెళ్ళారు. అక్కడే అమ్మకు తెలియకుండా 2 వివాహాలు చేసుకున్నారు. ఊరు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏమ్మా నువ్వు ఇలా ఉన్నావేంటి, నీ కుమారులు 2 ఇంజనీర్లు కదా, హైదరాబాదులో ఉన్నారు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తావని అడుగుతున్నారు. తల్లికి ఏ సమాచారం లేదు. కొంతకాలం అయింది, వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, నీ కొడుకులు ఏమన్నా పంపుతున్నారా అంటే, వాళ్ళు పంపకపోతే మేము ఎలా బ్రతుకుతున్నాం, అమ్మ మీరు చెప్పేది ఇంతే కదా, వాళ్ళు పంపకపోయినా వాళ్ళు మిమ్మల్ని చూడకపోయినా ఇదే మాట చెప్తారుగా, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, 85 ఏళ్ల తండ్రి, 80 ఏళ్ల తల్లి ఉంది, నేను ఎప్పుడో కానీ వాళ్ళను చూడలేను, వాళ్ళ అవసరతలన్నీ నేను చూసినా చూడవలసినంతగా నేను చూడలేకపోతాను, కానీ నా తండ్రి నీతిమంతుడు గనుక ఆయన ఏం చెప్తారంటే ఆయన చూడకపోతే ఎవరు చూస్తారండి, నా పెద్ద కొడుకే మమ్మల్ని చూసేదని గర్వంగా చెప్పుకుంటారు, కానీ నాకేదో ఇంకా లోపం కనపడుతూ ఉంటుంది, వాళ్ళని ఇంకా మంచిగా చూడలేకపోతున్నాననే బాధ నాలో ఉంది. ఇలా కథ జరుగుతూ ఉండగా ఒకరోజు గాలి వాన వచ్చింది. ఆ చింత చెట్టు కొమ్మ ఒకటి విరిగి ఆ ఇంటి మీద వాలింది. ఆ తల్లి సలికి వణుకుతూ ఆ గుడిసెలోనే ఉంది. వాళ్ళు వీళ్ళు అన్నారు, ఈ కొమ్మని కొట్టేయమంటావా అంటాను, వద్దొద్దు ఆ కొమ్మను కొట్టొద్దు అలాగే ఉంచండి అంది. ఒక రోజున ఈ తల్లి కాలం చేసింది, ఈమె కూడా చనిపోయింది. వాళ్ళు వీళ్ళు వచ్చారు, ఆ పిల్లలు ఎక్కడున్నారో కనుక్కున్నారు, వాళ్ళకు ఫోన్లు చేశారు. కొడుకులు 2 భార్యలను తీసుకొని పిల్లలను తీసుకొని తల్లి చనిపోయిందని వచ్చారు. ఇంతకాలం పట్టని కొడుకులు తల్లి చనిపోయిన తర్వాత ఆమెను సమాధి చేయడానికి వచ్చారు. కవి అక్కడ రాస్తాడండి, ఆ చెట్టు కొమ్మ మాట్లాడుద్ది, వద్దు వద్దు ఆ కొడుకులు 2 మా అమ్మకేమి చేయొద్దు, నేను ఆమెకు కూతురుని, నన్నే నరికి
పేళ్ళేసి నాతోనే మా అమ్మను దహన సంస్కారం జరిపించండి అంది. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు కొడుకులు ఉండడం కన్నా రెండు చెట్లు ఉండడం మేలు అన్నాడు ఆ కవి. నేను అనడం లేదు, కొడుకులుంటే అందరూ అలాంటి వాళ్ళు ఉంటారని నేను అనను, కూతురులందరూ అలాంటి వారు ఉంటారని నేను అనను. నీతిమంతులైన బిడ్డలు లేకపోలేదు, తల్లిదండ్రులను సన్మానించేవారు లేకపోలేదు, తల్లిదండ్రులకు భయపడేవారు నేటికి లేకపోలేదండి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈనాటి యవన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. పెద్దలయ్యుండి కూడా మీ తల్లిదండ్రులను మీరు ప్రక్కన పెట్టో, అనాథాశ్రయానికి చేర్చో, ఒకవేళ ఇలా ఉంటే నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు అన్నారు. కనుక ఆయన్ను తల్లిదండ్రులను మనం సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతామట, భూమి మీద క్షేమంగా బ్రతుకుతామట, మేలుకరంగా మనం ఉంటామట. ఎంత చక్కని మాటలు దేవుని వాక్యంలో రాసి ఉన్నాయో. చాలామంది క్రైస్తవులు ఈ మాటలు ఎరుగక మన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కనుక జ్ఞాపకం చేసుకోండి, పాత నిబంధన గ్రంథంలో నేను ఒక సన్నివేశాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అది అబ్రహాము గారి కుటుంబం. లేక లేక ఒక కొడుకు పుట్టాడు, నిండు వృద్ధాప్యం, 99 సంవత్సరాల వయసు అబ్రహాం గారికి, 90 సంవత్సరాలు శారమ్మకి. ఆ సమయంలో ఆదికాండం 18వ అధ్యాయంలో వారు సింధూర వనములో ఉండగా దేవుడు వారిని దర్శించాడు, వారింట ఆతిథ్యం తీసుకున్నాడు, మరుసటి ఏట నీకు ఒక కుమారుడు పుడతాడు అన్నాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు గనక దేవుడు ఆ బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పెరిగి అంతా ఇంత దాదాపు 30 ఏళ్ళవాడయ్యాడు సుమారు. ఒకరోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 22వ అధ్యాయం 1వ వచనం, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీకు చూపించు పర్వతాలలో ఒకదాని మీద దహన బలిని అతనిని అర్పించమని చెప్పను. చూడండి, లేక లేక పుట్టినవాడు, చాలా గారాభంగా పెంచుకుంటున్నవాడు. నేను అనుకుంటాను, నీవు ప్రేమించు ఇస్సాకుని అనగానే అబ్రహాముని దెప్పేశాడేమో. ఏం అబ్రహాం, నన్ను కదా నువ్వు ప్రేమించాల్సింది, నీ ప్రేమ ఏంటి బిడ్డల మీదకి వెళ్ళిపోయింది. నేను కూడా చాలాసార్లు నాకున్న మనమడు మనమరాళ్ళను వారిని ప్రేమించేటప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నానేమో అనుకుంటాను. ప్రభువా క్షమించండి, అలా చేయకుండా సహాయం చేయమని చెప్తాను. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించినవాడు, తన కుమారుణ్ణి ప్రేమించడాన్ని బట్టి నీవు ప్రేమించి సాకుని అన్నాడు. నాకు దహన బలిగా ఇచ్చేయి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు గనక శారముకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ రాత్రి ఆ బిడ్డను తీసుకొని గాడిదకు గంత కట్టి 3 దినాల ప్రయాణం వెళ్ళిపోయాడు. పనివారిని గాడిదను అక్కడ ఉంచి తండ్రి కుమారుడు పర్వతం మీదకి ప్రయాణం చేస్తున్నారు. ఇస్సాకు ఒక మాట అన్నాడు, 22వ అధ్యాయం
7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. నా తండ్రి అన్నాడు. ఎంత చక్కని పిలుపో, నా తండ్రి. ఈరోజు నా బిడ్డలారా, నాన్నని నానా అని పిలుస్తున్నావా? ఏంటి, నీకేం చెప్పాను? అమ్మ దగ్గరికి వెళ్ళి ఆయన ఏడి ఎక్కడికి వెళ్ళాడు? ఆపు, నీ ఇసురులు ఆపేయి, ఆపి తండ్రి ఎంత కష్టపడ్డాడో గుర్తెరుగు, అమ్మ ఎలా నిన్ను మోసిందో నిన్ను ఎరుగు. నా తండ్రి, నాన్నని నానా అని పిలవలేని బ్రతుకు ఎందుకండి? అమ్మని అమ్మ అని పిలవలేని బ్రతుకు ఎందుకు నీకు? ఆ రోజు రోగం వచ్చినప్పుడు అమ్మ నిన్ను భుజాన వేసుకొని పరిగెత్తుతుంటే నాన్న నీ వెనకొచ్చి నా బిడ్డ ఏమవుతాడోనని ఎంత బాధపడ్డాడో నీకు తెలుసా ఆ సంగతి? కనుక తండ్రిని గౌరవించడం నేర్చుకుందాం. ఇస్సాకు నా తండ్రి అన్నాడు. అబ్రహాం బదులిస్తూ ఏమి నా కుమారుడా అన్నాడు. ఈ రోజులో కన్న బిడ్డలే తల్లిదండ్రులను సులకనగా చూస్తున్నటువంటి దినాలు. పిచ్చోళ్ళు అనుకుంటున్నారు అమ్మ నాన్న. వీళ్ళు కాస్త పెద్దోళ్ళయి చదువుకోగానే మా అమ్మకి నాన్నకి తెలివేం లేదండి, వీళ్ళకేం తెలియదు అనే స్థితికి మీరు వచ్చేశారు. తెలియకుండానే నిన్ను పెంచారా? తెలియకుండానే నీకు చదువు చెప్పించారా? తెలియకుండానే నీకు వివాహం చేశారా? ఒకసారి ఆలోచన చేయి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి ఈ మాటలు. ఇస్సాకు తండ్రిలో లోపాలు చూడాలనుకోలేదు. చాలామంది తల్లిదండ్రుల్లో లోపాలు చూస్తారు. ఒక ఇంటికి వెళితే ఆ కుమారుడు గురించి ఆ తల్లి చెబుతుంది, అన్న వీడెప్పుడు సెల్ ఫోన్తో ఆడుతుంటాడన్నా అని ఆ తల్లి అంటే, వాడంటాడు, అంకుల్ చప్పటి ఎందుకులేండి అంకుల్, మా అమ్మ ఎప్పుడు టీవీ చూస్తుంది, అమ్మ లోపాలను బయట పెట్టే కొడుకు వీడు. కొడుకు సరేవ్వాలని కోరుకోవడంలా అమ్మని నాన్నని బయట పెడుతున్నాడు. ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో నేనున్నాను. తాలిబొట్టు కట్టడానికి తాలిబొట్టు ఏది అంటున్నాడు పాస్టర్ గారు. అక్కడ చిన్నోడు ఉండి, అమ్మ నానేడి, ఆయన ఎటు వెళ్ళాడరా చూడండి రా అంటున్నాడు. వాడు అంటాడు, అబ్బా మా నాన్నకు తలకాయ లేదే అంటున్నాడు. తలకాయ లేనివాడికి వీడు ఎట్ట పుట్టాడో? ఏం మాట్లాడుతున్నావు బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తండ్రిని గౌరవించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రుల్లో లోపాన్ని ఎప్పుడు వెతకొద్దు. నీ దేవుడు నిన్ను ప్రేమించాడు. నేటికి నీ పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. నిన్ను ఎంతగా హెచ్చించాడో ఆలోచన చేయి. ఇంతగా నువ్వు ఎదగడానికి దేవాతి దేవుడు, ధవళ సింహాసనాశీనుడైన వాడు, దేవదూతల మధ్య స్తుతుల్లో పొగడబడుతున్న దేవుడు భూమి మీదకి వచ్చి నీవలే నావలే మానవుడై నీవు నేను ధనవంతులం కావాలని మన కొరకు పరలోకపు తండ్రి దరిద్రుడైపోయాడు, సిలువలో చూడనొల్లని వాడయ్యాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నీవు ఆయన్ని అంగీకరించినట్లయితే ఈ లోకంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు, క్షేమంగా బ్రతుకుతావు, మేలుకరమైన జీవితం ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యత్వంలో యుగయుగాలు ఉంటావు. ఈ భాగ్యం నీకు కావాలా?
నీకు కావాలంటే ఈరోజే యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా పరలోకపు తండ్రిగా ఆయన్ని నీవు అంగీకరించు. ఆయన నిన్ను సరిచేయడానికి సమర్థుడైన దేవుడు, లోకంలో నిన్ను క్షేమంగా బ్రతికించడానికి ఆయన అన్ని విధాల సామర్థ్యం కలిగిన వాడు. ఆయన నీ పోషకుడు, ఆయన నీ వైద్యుడు. ఏది కావాలన్నా ఆయన దగ్గరికి వస్తావా? ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం ఈ టీవీ దగ్గర కూర్చొని మాటలు విన్నా మా ప్రియ తల్లిదండ్రులను, అక్క చెల్లెండ్రు అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, తల్లిదండ్రులను సన్మానించేవారు దీర్ఘాయుష్మంతులు అవుతారని, క్షేమంగా బ్రతుకుతారని, మేలుకరంగా ఉంటారని మీరు చెప్పారే. మీ మాటల ప్రకారం వారు జీవించటం కొరకు సహాయపడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు ఎన్ దానియేలు. విజయవాడ మధురా నగర్లో పసుపు తోట ఫస్ట్ లైన్ పార్క్ రోడ్లో దేవుని సంఘం ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుద్ది. తిరిగి రామవరపాళ్ళలో 10 నుండి 12 గంటల వరకు ఆరాధన జరుగుద్ది. ఉండవల్లిలో 11 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుద్ది. మీ సమయాల్లో దగ్గరున్నవారు దేవుని మందిరానికి వచ్చి మేలు పొందాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. ప్రతి 2వ శనివారం ఉదయం 10 నుండి సాయంకాలం 4 వరకు ఉపవాస ప్రార్థన దేవుని సంఘం మధురా నగర్ ప్రార్థనా మందిరంలో జరుగుతుంది. అవకాశం ఉన్నవారు వచ్చి మేలు పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.